దత్తలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైఎస్ఆర్ 11వ వర్ధంతి సందర్భంగా దత్తలూరులో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా దత్తలూరులో వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా పేదల ఆశాజ్యోతి, చిరస్మరణీయుడు, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. మేధావి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు, గొప్ప మానవత్వం ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పేద ప్రజలంటే అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చదువుకున్న వాళ్ళంటే ఏంటి, పేదలంటే ఏంటి, కార్మికులంటే ఏంటి, కర్షకులంటే ఏంటి, ఎలా పరిపాలించాలా అనే పద్ధతిని తెలుసుకొని పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలించాలని రుజువు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిపాలనా విధానం తెలిసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు, గొప్ప మానవత్వం ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పేద ప్రజలంటే అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చదువుకున్న వాళ్ళంటే ఏంటి, పేదలంటే ఏంటి, కార్మికులంటే ఏంటి, కర్షకులంటే ఏంటి, ఎలా పరిపాలించాలా అనే పద్ధతిని తెలుసుకొని పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలించాలని రుజువు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిపాలనా విధానం తెలిసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు, గొప్ప మానవత్వం ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పేద ప్రజలంటే అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చదువుకున్న వాళ్ళంటే ఏంటి,